నమస్కారం, జెపినెస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ 4వ వార్డు రెహ్మత్ నగర్ నందు తమిళనాడు లింక్ COVID-19 పాజిటివ్ కేసు 1 నిర్ధారణ కావడంతో పాజిటివ్ మహిళను నెల్లూరు COVID-19 ఐసోలేషన్ లో వైద్యం అందిస్తున్నారు వైద్యులు. అయితే గత 4 రోజులుగా సోషల్ మీడియా, పత్రిక, మీడియా మాధ్యమాలలో వెంకటగిరి పట్టణం కుమ్మరిమిట్టలో కరోనా పాజిటివ్ అని ప్రచారం కావడంతో కుమ్మరిమిట్ట ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 4వ వార్డు రెహ్మత్ నగర్కు కుమ్మరిమిట్టకు సుమారు 1 కిలోమీటర్ దూరం ఉందని, కుమ్మరిమిట్టలో కరోనా పాజిటివ్ లేకపోయినా అలా ప్రచారాలు అవ్వడంతో కూలీలకు కూలీ పనులే కాకుండా గర్భిణీ స్త్రీలకు సైతం వైద్యశాలలకు వెళితే మీకు మేము వైద్యం చేయలేం కుమ్మరిమిట్ట వారు అని పంపించేసిన సంఘటనను, అదేవిధంగా నేటి పరిస్థితుల్లో కుమ్మరిమిట్ట ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన వారి జీవనాధారాల పరిస్థితిని మా ప్రతినిధి రామమూర్తి అందిస్తారు. రెహ్మత్ నగర్ COVID-19 పాజిటివ్ కుమ్మరిమిట్ట ప్రజలకు ఏ విధంగా శాపంగా మారిందో చూద్దాం. ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా మహమ్మారి రీసెంట్ గా ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో 4వ వార్డులో రెహ్మత్ నగర్ అనే ప్రాంతంలో కరోనా వ్యాధి సోకింది. ఒక పాజిటివ్ కేసు వచ్చిందని అధికారులు నిర్ధారించారు. అయితే ఇదే రెహ్మత్ 4వ వార్డుకు సంబంధించిన రెహ్మత్ నగర్ అనేదానికి, అదేవిధంగా కుమ్మరిమిట్ట ప్రాంతం అనేదానికి దాదాపుగా 1 కిలోమీటర్ వరకు వేరియేషన్ ఉంటుంది. అయితే ఎక్కువగా సోషల్ మీడియాలో, అదేవిధంగా పేపర్లలో వీటిల్లో అంతా కుమ్మరిమిట్ట 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 అనే ప్రాంతాన్ని మెన్షన్ చేయడం వల్ల ఈ కుమ్మరిమిట్ట ప్రాంత వాసులు ఎక్కడైనా షాపులకు వెళ్ళే వాళ్ళు అయితేమి, లేదా కూలినాలి పనులు చేసుకునే వాళ్ళు అయితేమి, లేకపోతే ఏదన్నా వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్ళినా కూడా మీరు కుమ్మరిమిట్ట, మీ ప్రాంతం కుమ్మరిమిట్టలో కరోనా ఉంది కాబట్టి మీరు రాకనేసి వెళ్ళిన చీడ పురుగులు చూసిన పరిస్థితి నెలకొంటూ ఉంది. అయితే మనం చూస్తూ ఉన్నాం, మన దగ్గర ఉన్న వీళ్ళంతా కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. అసలు మాది కుమ్మరిమిట్ట రెహ్మత్ నగర్ కాదు, అయినా కూడా సరే మా కుమ్మరిమిట్ట వాళ్ళు పట్టణం లేక ఎక్కడ వెళ్ళినా కూడా సరే మమ్మల్ని చేదరించుకుంటూ ఒక పురుగులు చూసి మమ్మల్ని తరిమేస్తున్నారు. మేము ఎక్కడ బయట వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. ఎక్కువగా పబ్లిసిటీ కుమ్మరిమిట్ట కుమ్మరిమిట్ట అని చేయడం వల్ల మాకు ఈ దుస్థితి నెలకొందనేసి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా మన దగ్గర ఉన్నారు ప్రజలు, అసలు వీళ్ళకు ఎటువంటి చేదు అనుభవాలు ఎదురుతున్నాయి. అదేవిధంగా మనకు ఇప్పుడే ఒక విషయం కూడా తెలిసింది, ప్రెగ్నెంట్ స్త్రీలు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో కూడా మీది కుమ్మరిమిట్ట కుమ్మరిమిట్టలో కరోనా ఉంది కాబట్టి మీకు మేము చూడము, మీరు వెళ్ళిపోండి అనే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మన దగ్గర ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది. అసలు వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు వీళ్ళు అడిగి తెలుసుకుందాం. కుమ్మరిమిట్ట అనేది 4వ వార్డులో ఉన్నారు. అసలు ఈ కుమ్మరిమిట్ట ఈ ప్రాంతంలో కరోనా ఉందా లేదా, ఒకవేళ లేకపోతే మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి చెప్పండి. నా పేరు వెంకటరమణ అండి, మేము ఉండేది కుమ్మరిమిట్ట. ఇక్కడ మాకు వైరస్ కానీ మా ఊళ్ళు కానీ ఇక్కడ బయటికి వెళ్ళడం కానీ అక్కడ ఏం జరగదు, ఇక్కడ అనేది ఏం లేదు. సర్లే నేను మార్నింగ్ చేపల మార్కెట్ కానీ వెళ్తే చేపల మార్కెట్ వాళ్ళు కనీసం నాకు చేపలు ఇవ్వడం కానీ అసలు ఏం చేయడం కానీ నాకు అసలు ఎవరు ఏమి ఇవ్వలేదు. కనీసం చేపలు కొట్టే వాళ్ళకి రా, అసలు మీకు చెయ్యము, మీరు ఉండేవాళ్ళకి కుమ్మరిమిట్ట వాళ్ళు మీరు మీకు ఏం చేయమంటే మా కుమ్మరిమిట్టలో మాకేం రాలేదు. అసలు మాకు కుమ్మరిమిట్ట అనేది ఏం లేదు, వచ్చింది సాయిబుల మిట్ట బీడి కానీ, అసలు దాని పేరే బీడి కానీ సాయిబుల మిట్ట, మహమూద్ నగర్ అంటారు ఆడ సాయిబుల మిట్ట అంటారు ఎక్కువ శాతం, లేదా బీడి కాలనీ. కానీ కుమ్మరిమిట్ట అనేది ఈ కింద ఉండేది వాళ్ళు ఉండేది అవతల, వాళ్ళకి మాకు కిలోమీటర్ తేడా ఉండదు కానీ వాళ్ళు మాకు దేనికి కానీ మాకు రానియట్లేదు. ఇప్పుడు కుమ్మరిమిట్ట ప్రాంతంలో ఉన్నారు. అవును. అయితే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న రెహ్మత్ నగర్ లో పాజిటివ్ కేసు వచ్చింది. అయితే మీకు ఎటువంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి, ఏంది పరిస్థితి, ఇక్కడికైనా అధికారులు వస్తున్నారా, ఇక్కడైనా మీకేమైనా అవగాహన లాంటిది ఏమైనా కల్పించారా, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది వార్డులో? అధికారులు వచ్చి మాకేదైనా సాయం చేయమని చేస్తే మాత్రం మేము ఇక్కడిని కూర్చొని తింటా ఉంటాం. మా బిడ్డలు ఎలా బతకాలో ఎలా లేదు, ఏడిపోయినా మీకు కరుణ ఉంది, ఏడిపోయినా మీకు కరుణ ఉంది, తరిగేస్తుంది ఎక్కడికి పోవాలి, మా భవిష్యత్ ఏంటి? వచ్చింది ఏడనో మాత్రం ఇది మహమ్మద్ నగర్ సాయిబుల మిట్ట వచ్చింది, కుమ్మరి మిట్టని వేశారు. ఇప్పుడు కుమ్మరి మిట్ట వేసిన దాని వల్ల మళ్ళీ బయటకు రానిటం లే, మా పరిస్థితి అంతా మీరే చెప్పండి, అధికారులు మాత్రం ఆలోచించండి. ఇట పేపర్లకి ఇచ్చి ఇటు మాత్రం అంటే టీవీలకి ఇచ్చి మా బతుకు నాశనం చేశారు. ఇప్పుడు ఉన్న అధికారులను మాత్రం ఏంది, అధికారులు కూడా పట్టించుకోవటం ఇట్లా దేనికి ఇచ్చారు, దేనికి లే చెప్పండి మీరే. మాకేమో కరుణ ఇక్కడ మాత్రం ఈ మిట్ట గురించి విచారించండి, ఈ కుమ్మరిమిట్ట మాత్రం ఎవరికుందో కరుణ చెప్పండి, అంటే తెలివి ఇంకో చేయండి. విలేకరులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇక్కడ 5-6 మంది ఉన్నారు, వారెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ తెలిసి అడిగి కనుక్కోండి ఎక్కడి నుంచి ఎక్కడని చెప్తారు. 8 కిలోమీటర్ దూరం ఉంటే మా కుమ్మరిమిట్ట పేరు ఎట్లా వేశారు పేపర్లో, టీవీలో ఎట్లా వదిలినాడు?
మాది మాకు ఇక్కడ ఏదో బళ్ళు తోలుకొని ఏదో అక్కడక్కడ బళ్ళు తోలుకొని బతుకోవడం బాడుగులకు. మేము తెలిసిన వాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, బాడుగులు పలాన దగ్గర బాడుగుంది రాయి అని పిలుస్తూ ఉంటారు మాకు. అసమంటే అక్కడెక్కడో సాయిబుల్పేటలో వచ్చింది మాకు, వాళ్ళకి కిలోమీటర్ డిఫరెన్స్. అసలు అక్కడికి వచ్చిన వల్ల మాకు ఎక్కడికో ఎవరు ఫోన్ చేసి, చాలామంది ఫోన్ చేసి, అరే మీకు కరోనా వచ్చిందంట కదా మీరు రావద్దు చేయొద్దు, మీరు బాడుగు వద్దు ఏమొద్దు, మీరు అక్కడే ఆగిపోండి అని మాకు ఫోన్ చేసి మాకు బెదిరిస్తున్నారు. మేము ఎంత చెప్పినా కూడా అరే మాకు రాజధాని అయినా వచ్చి అవతల సాయిబుల్పేటలో మాకు సంబంధం లేదు దానికి దీనికన్నా కూడా, వాళ్ళు ఎవరు పిలిపిట్లే చేయట్లేదు. ఎక్కడ కూరగాయలు కొనడానికి వెళ్ళినా కూరగాయలు ఇవ్వట్లేదు. అంటే బాడుగులు అంటే ఎటువంటి బాడుగులు ఇక్కడ లోకల్లో సెంటరింగ్లు, టమాటా కూరగాయలు తిరుపతి నుంచి కూరగాయలు తొలుకుంటాం మార్కెట్కి, వాటికి కూడా రావటం తిరగకుండా మానేశారు మాకు. మాకు వాళ్ళకి సంబంధం లేదు, దగ్గర దగ్గర మాకు కిలోమీటర్ దూరం ఉంది అవతల వాళ్ళకి. మాకు మాకు వచ్చిందని ఈ మీడియాలో చెప్పారు, టీవీలో వేశారు, వార్తల్లో వేశారు అని చెప్పి మాకు ఫోన్ చేసి మాకు బెదిరిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నేను వచ్చింది అక్కడ, మాకు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, ఎవరు పిలిచి ఎవరు పిలిచినా కూడా అదే మాట అంటున్నారు. మాకు కనీసం ఆటలు ఎక్కనివ్వట్లేదు, కూరగాయలు కూరగాయలు తెచ్చినట్లేదు, పొద్దున్న టీ అంగడికి వెళ్తే టీ కూడా పోయట్లేదు. వాళ్ళకి మాకేం సంబంధం చెప్పండి. అదేవిధంగా మన దగ్గర ఒక ప్రెగ్నెంట్ మహిళ ఉంది. ఆ ప్రెగ్నెంట్ మహిళ ఒక హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో డాక్టర్ కూడా ఎటువంటి, అసలు చెప్పాలంటే విశేషణారహితంగా అనొచ్చు. ఖచ్చితంగా మీరు కుమ్మరిమిట్ట ప్రాంతంలో ఉన్నారు, అందుకే మీకు ట్రీట్మెంట్ చేయము అనేసి పంపించేశారనేసి కూడా మనకు తెలిసింది. ఒకసారి ఈ కుమ్మరిమిట్ట అనే ప్రాంతాన్ని ఏదైతే కరోనా పేరుతో బయటికి తెచ్చారో, అసలు ఆమెకు ఆ చేదు అనుభవం ఏ విధంగా ఎదురైందో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. చెప్పండి అమ్మా, ఏ పేరు అమ్మా మీ పేరు? నా పేరు రాజేశ్వరి. కుమ్మరిమిట్ట మేము రాధారాణి హాస్పిటల్కి వెళ్ళాము. నిన్న శుక్రవారం వెళ్తే ఇలాగ పడిపోయే ఇబ్బంది ఉంది అని నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ఏమో అక్కడ సిస్టర్లు ఉన్నారు, డాక్టర్ అమ్మ కూడా ఏం అనలేదు, అసలు మెట్లు కూడా ఎక్కనేలేదు. మాకు ఆ గేట్ ఎదురుగానే నుంచే పెట్టి మీరు కుమ్మరిమిట్ట వాళ్ళు మా హాస్పిటల్కి అసలు రాబాకండి, మా మేడం కుమ్మరిమిట్ట వాళ్ళు వచ్చి మేము చూడము పంపించమన్నేశారు. మీరు వెళ్ళి గవర్నమెంట్ చెప్పిందంటే మేడం మా కుమ్మరిమిట్ట కాదు మేడం వచ్చింది పక్కన కాలనీకి వచ్చిందని చెప్తే ఎక్కడైనా ఒకటే అమ్మా మేము చూడము, ఎందుకు చూడమంటే వస్తున్నారు మీరు, వెళ్ళి గవర్నమెంట్కి చూపించుకోండి అని అంటున్నారు. అదే సార్ మాకు ఇప్పుడు ఇబ్బంది వస్తుంది, అక్కడికి వెళ్తాము, ఆ ఇబ్బంది కూడా అలాగే అంటే ఆనేస్తే మాకు పరిస్థితి ఏంది? ఇక్కడ ఎక్కడ దగ్గర హాస్పిటల్ ఉన్నాయా? మీకు ప్రస్తుతం ఎన్నో నెల అమ్మా? ఇప్పుడు 6 నెలలు సార్. 6 నెలల గత ఈ 6 నెలలుగా మీకు ప్రెగ్నెంట్ అనే నిర్ధారణ అయిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు? హాస్పిటల్కే చూపించుకుంటున్నాం ఇప్పటి వరకు. ప్రతి నెల 3 నెలల దగ్గర నుంచి పెట్టిన దగ్గర నుంచి హాస్పిటల్లో చూపించుకుంటున్నాం. ఇప్పుడు మేము ప్రతి నెల పెట్టింది హాస్పిటల్ దగ్గర చూపించుకుంటాం, కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి మీకు ఇబ్బంది వస్తే అంటే. ఏదైతే మీకు ప్రెగ్నెంట్ నిర్ధారణ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే ఏ సదర హాస్పిటల్లో మీరు వెళ్ళి కలిశారో డాక్టర్ని, వాళ్ళు ఏం చెప్పారు? మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అప్పుడు ఆ రోజుల్లో ఎప్పుడైనా ఎక్కడ చూపించుకున్నారా, లేకపోతే ప్రతి నెల వచ్చి మా దగ్గర చూపించుకోవాలనేది అని చెప్పున్నారా మీకు ఏమన్నా? ఏం చెప్పలేదు సార్. మేము ప్రతి నెల చూపించుకున్నాం, అలా అలవాటుకి వెళ్ళాం. వాళ్ళేమో ఇక్కడ రాలేదు అసలు, కరోనా అని మాటే రాలేదు సార్. ఈ కుమ్మరిమిట్ల అసలు ఒక్కరికి లేదు సార్, ఒక్కరికి లేకపోయినా ఇక్కడ వచ్చిందని మీడియాలో పేపర్లో వేసేసారు. అలాగా మాకు ఇప్పుడు చిన్న బిడ్డ బాగలేక వచ్చింది, మా అక్కడే పిల్లల హాస్పిటల్ ఉంది, పిల్లల దగ్గర చూపించి వెళ్ళాలన్నా మేము చూడమనేస్తున్నారు. మాకు ఇబ్బంది వస్తే మాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మాకు ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు ఇది రాలేదు అసలు. కరోనా అనే మాట ఇక్కడ లేదు సార్, పక్కన కాలనీలో వస్తే ఏమో ఇక్కడ వచ్చిందని అంత పుకారు చేసేసారు. కొట్లకి వెళ్ళినా కనీసం షాపులకు వెళ్ళినా మీరు కుమ్మరిమిట్టలు మేము ఇవ్వం వెళ్ళిపోండి అనేస్తున్నారు. మాకు ఎలాగ ఎవరు సహకరిస్తారు? రాని దగ్గర ఎందుకు అనాలి అలాగా? అదేవిధంగా ఈ కుమ్మరిమిట్ట ప్రాంతంలో నుంచి అధిక శాతం కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అంటే వ్యవసాయ రంగంలో కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. దానిలో ఒక మహిళ మన ముందుకు వచ్చింది. ఈ గత 2 రోజులుగా జరుగుతున్న ఈ కరోనా నేపథ్యంలో అసలు ఈమె ఎలాంటి చేదు అనుభవం ఎదురైందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా మీ పేరేంటి? నా పేరు మంగమ్మ సార్. ఏం జరిగిందో చెప్పండి అమ్మా. మేము 15 రోజుల నుంచి కూలి పనికి అలా వెళ్తున్నాం సార్. మేము వెళ్తుంటే అక్కడ మాకు ఆ సాగుమిట్టికి కిలోమీటర్ దూరం ఉండదు, అక్కడ ఏదో ఆమె చెన్నై నుంచి వచ్చిందని ఆమెకు వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే మళ్ళీ మేము పనికి 2 రోజులు పనికి వెళ్ళాం. ఆయన నుండి మేము 2 దగ్గర పనిచేసేవాళ్ళం. చేసే వాళ్ళిద్దరు కూడా ఏమన్నారు, వద్దు కుమ్మరిమిట్టలో వచ్చిందంట, రేపటి నుంచి ఎవరు రాకండమ్మా మీరు. సార్ మాకు రాలేదండి, అక్కడక్కడ సాయిబుల్మిట్టలో వచ్చింది, వాళ్ళకి మీరు 1 కిలోమీటర్ దూరం ఉండవు సార్, మా అసలు మా ఏరియాలో లేనే లేదు అది అని చెప్పి మేము చెప్పినాం. వాళ్ళు ఎందుకు చెప్పినా కూడా రానిలే మాకు. సరే అక్కడ పోయిందిలే అని మేము బట్టల షాప్కి వెళ్ళాం. బట్టల షాప్కి వెళ్తే అడిగితే మాత్రం వాళ్ళు మాత్రం అదే అంటున్నారు, వద్దమ్మా మీరు రాబాకండి, నిన్నటిదాకా మేము చేర్పించుకున్నాము,
చేరిన ముగ్గురు కూడా పంపించేశారు సార్ ఇంటికి. కుమ్మరిమిట్టలో కరోనా వచ్చిందంట వద్దు అని చెప్పేసినారు. అక్కడికి వెళ్ళినా రానివ్వడం లేదు. మామూలు కూలి పని చేసుకోవాలన్నా రానివ్వడం లేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా పని లేకుండా చేశారు. అదే నేను మాట్లాడుతున్న మా చిన్నానికి మాట్లాడితే మేమేం చేయాలమ్మా కుమ్మరిమిట్ట అని వేసేసినారు. మరి వేసిన వాళ్ళు వాళ్ళకి తెలియాలి కదా. మాయపూర్ సాయిబుల మిట్లకి కిలోమీటర్ దూరం ఉంది సార్ మాకు. అలాంటిది ఇక్కడ రానే రాలేదు మా ఏరియాలో అసలు రానే రాలేదు. అలాంటిది మాకు మాకు ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలకి హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా బజార్కి వెళ్ళాలన్నా ఏదో పనికి తీసుకెళ్లాలన్నా కూడా ఇబ్బంది అయిపోయింది. గర్భవతి పోతే అదే కుమ్మరిమిట్ట ప్రాంతం ఉంది. ఈ కుమ్మరిమిట్ట ప్రాంతంలో ఎక్కువగా గర్భిణీ స్త్రీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మన దగ్గర ఆశా వర్కర్ కూడా ఉన్నారు. అసలు వీళ్ళు ఈ ఏదైతే మనకు ప్రెగ్నెంట్ లేడీ ఉందో ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఎటువంటి జాగ్రత్తలు తెలియజేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళని ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు, ఏదైతే ఈ కుమ్మరిమిట్ట ప్రాంతంలో ఏ వ్యాధి లేదు అనేసి ఇక్కడ ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు, అదేవిధంగా వీళ్ళు ఏమైనా అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా, ఈ విధంగా ప్రజలు కుమ్మరిమిట్ట ప్రాంతాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా మీ పేరేంటి? నా పేరు లక్ష్మి సార్. ఇక్కడ ఏంటమ్మా పరిస్థితి ఇప్పుడు ఒక 2 రోజులుగా నుంచి ఎలా ఉంది? ఇక్కడైతే కొంచెం మాకు గర్భవతులు హాస్పిటల్కి వెళ్ళినా కానీ ప్రైవేట్ హాస్పిటల్ కూడా మమ్మల్ని ఇవ్వాలని రానికెళ్ళి సార్. ఎందుకంటే కుమ్మరిమిట్టలో కరోనా కేసు పాజిటివ్ కేసు వచ్చింది కదా, అందుకనేసి మీరు బయట చూపించుకోండి అని చెప్పేసి ఇంతకు ముందంతా చూస్తున్న వాళ్ళే బయట పంపించేస్తున్నారు సార్. పాజిటివ్ కేసు కుమ్మరిమిట్ట కాదు, రహమత్నగర్లో ఉండేది పాజిటివ్ కేసు. ఇక్కడ లేదు. అయినా వీళ్ళేమనుకుంటారంటే కుమ్మరిగుంట అనుకునేస్తున్నారు. వాస్తవానికి అయితే నిజానికి అయితే ఇది రహమత్నగర్. అందువల్ల అక్కడ కేసు వచ్చింది కాబట్టి వీళ్ళేమంటే ఈ విధంగా. ఇప్పుడు రహమత్నగర్ లో పాజిటివ్ కేసు వచ్చింది. ఏదైతే రహమత్నగర్ లో పాజిటివ్ కేసు ఉందో ఆ పాజిటివ్ కేసుకు సంబంధించి 200 మీటర్ల కంటైన్మెంట్ జోన్ ఎక్స్ట్రాగా ఒక 200 మీటర్ల బఫర్ జోన్ గా నిర్ధారించారు. అయితే కంటైన్మెంట్ జోన్ లో గానీ బఫర్ జోన్ లో గానీ ఈ ప్రాంతం అనేది ఉందా? లేదు సార్, ఇది దూరంగా ఉంది. దానికి దీనికి సంబంధం లేదు. అదే చాలా దూరంలో ఉంది, ఇది చాలా దూరంలో ఉంది. కానీ ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి కూడా సంబంధం లేదు. ఇటు వాళ్ళు అటు వెళ్ళడం లేదు, అటు వాళ్ళు ఇటు రావడం లేదు, కంచి వేసుకున్నారు. కానీ ఎందుకు అంటే కుమ్మరిగుంట కదా అట్లా అని చెప్తున్నాను. కుమ్మరిగుంట అంటేనే అదే విధంగా ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న గర్భిణీ స్త్రీ ఏదైతే ఒక కారణంలో గర్భిణీ స్త్రీ ఉందో గర్భిణీ స్త్రీని ప్రైవేట్ వైద్యశాల ఇప్పటి వరకు చూపించుకుంటానండి. అయితే ఇప్పుడు రానివ్వడం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లడము లేకపోతే వాళ్ళకి ఏదైనా అవేర్నెస్ కల్పించడం లాంటిది ఏమైనా చేస్తున్నారు? చేస్తున్నాం సార్. ఇక్కడ కాకపోయినా గూడూరు అయినా నెల్లూరు అయినా తిరుపతి అయినా ఎక్కడ వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళకి ఎక్కడ పోవాలనిపిస్తే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు మేము పలానా దగ్గర చేయించుకుంటామంటే మేము లాక్డౌన్ లో కూడా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళని తీసుకెళ్తున్నాము. వాళ్ళకేం కావాలో చేపిస్తున్నాము. గర్భవతి టెస్టులు అయితే చేపిస్తున్నాము, బ్లడ్ టెస్టులు చేపిస్తున్నాము, అన్ని టెస్టులు కూడా చేపిస్తున్నాము, డెలివరీస్ చేపిస్తున్నాము, సర్వేలు చేస్తున్నాము, కరోనా సర్వేలు చేస్తున్నాము, లార్వా సర్వేలు చేస్తున్నాము, మేము అన్నీ చేస్తున్నాం సార్. వాళ్ళు టీవీ వాళ్ళు పేపర్ వాళ్ళు కుమ్మరిమిట్టుకు వచ్చి ఇక్కడ ఎవరికి నిర్ధారణ ఎంఆర్ఐ కూడా వచ్చి చెక్ చేయాల. చెక్ చేసిన తర్వాత నువ్వు నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు నువ్వు పేపర్కి వేయాల. నువ్వు చెక్ చేయకుండా నిర్ధారణ చేయకుండా ఏడో 1 కిలోమీటర్లో ఉండే సాయబుల పాలెం తెచ్చి కుమ్మరిమిట్టులో వచ్చేసిందని చెప్పని అంట్రీ. ఇప్పుడు ఈ పరిస్థితి ఇక్కడి ఎవడు పనికి పోకపోయా? ఇప్పుడు మేము సినిమాల్లో పనిచేస్తా ఉంటుంది, తీశారు, మాకెవరు ఇస్తారు? ఇప్పుడు పిల్లకాయలు కూరగాయలకు పైన యాటకి పైన ఎవరు మాట్లాడడం లేదు. కుమ్మరిమిట్ట దూరం ఉండండి, కుమ్మరిమిట్ట దూరం ఉండండి, ఒక హాస్పిటల్కి పోతే దూరం ఉండండి. కుమ్మరిమిట్టలో ఇప్పుడు వచ్చి ఎవరో చెక్ చేయమనండి. చెక్ చేసి కుమ్మరిమిట్ట ఇప్పుడు పైన కదా హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, వాళ్ళు చెప్పమనండి. వాళ్ళది కుమ్మరిమిట్ట సాయబుల పల్లెమే, వాళ్ళకి అడగండి. చేతిలో విలేకరులు వచ్చి ఇక్కడ వచ్చి చెక్ చేయలేదు, పేపర్ వాళ్ళు వచ్చి చెక్ చేయలేదు, ఎంఆర్ఐ వచ్చి చెక్ చేయలేదు, ఎవరు చెక్ చేయలేదు. చెక్ చేయకనే కుమ్మరిమిట్టలో ఉండాది కరోనా అంటే. ఇప్పుడు ఇక్కడుంది ఏదే మన అమ్మవారి పేట ఉంది, ఆడుంటే ఇక్కడ వచ్చాడట. ఎన్టీఆర్ కాలనీ ఉంది, ఆడు సైడ్ వచ్చినట్లా. బప్పారం ఉండాలి, బప్పారం దీనికి దగ్గరే కదా. బప్పారంలో వచ్చినట్లు కుమ్మరిమిట్టలో వచ్చేసినట్లేనా? బప్పారం వచ్చింది కుమ్మరిమిట్ట, అట్లయితే కుమ్మరిమిట్టలో వచ్చింది బప్పారంలో కూడా ఇచ్చేయండి. కుమ్మరిమిట్టలో వచ్చింది బప్పారని ఎక్కడో వచ్చిన సాయబుల మిట్ల పాలెంలో వచ్చి ఈడు కరోనా చెప్పని పెట్టి. ఇప్పుడు పరిస్థితి ఏంది? వీళ్ళకి మాపురిస్తారు, కూరగాయలు కట్టకపోతే లేదు, ఏదో నూనె గీని తెచ్చుకోవాలంటే లేదు, ఎక్కడ పోయినా లేదు. మీరు ఎట్టేశారని పేపర్కి పోని కరోనా వచ్చిన వాళ్ళు చెక్ చేశారు కదా, మీది ఏ ఊరు, కుమ్మరిమిట్ట అని వాళ్ళకి అడిగారా? వాళ్ళు ఏ పేరు చెప్పిండారు? మీరు ఏ పేరు వేశారు? వాళ్ళకి అడగండి మీరు, మీది ఏ పాలెం, కుమ్మరిమిట్ట లేక సాయబుల పాలెం అని వాళ్ళకి అడగండి. అప్పుడు కరెక్ట్గా నిర్ధారణ చేసుకొని వేయండి. అప్పుడు బయట ఎవరు వెళ్ళరు. 7 కిలోమీటర్లో జరిగిండేది కుమ్మరిమిట్ట, ఇప్పుడు ఎవరిని పనికి రాకుండా చేసి
కూరగాయల కి మార్కెట్ కి పోకుండా చేసిరి ఈ లెటర్ బతకల్లా సరే చేశారు కదా నిర్ధన్ చేశారు కదా అట్లే ఉంటారు ఇంటింటికి ఇస్తా ఉండ కదా ఆ పాలెంలో సైబర్ పాలెంలో బస్తాలు 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 కూరగాయలు బియ్యాలు తీసుకొచ్చి ఎక్కడ పోరు ఇంట్లో తింటా ఉంటారు